హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమెంబరింగ్ క్లాసిక్స్ ఎపిసోడ్ 5. ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే సినిమా 2005లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా అతడు. అతడు కేవలం తెలుగు సినిమాలోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఒక కల్ట్ క్లాసిక్, వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీట్ వాల్యూ ఉన్న సినిమా. ఈవెన్ శాటిలైట్ రినివల్లో కూడా ఇయర్కి వాల్యూ పెరుగుతున్న సినిమా. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఐఎండిబి వెబ్సైట్లో ది బెస్ట్ 100 ఇండియన్ మూవీస్ టిల్ డేట్ లో ఒక మంచి పొజిషన్ సంపాదించుకున్న సినిమా. సో అతడు ఎందుకు ఇంత పాపులర్ అండ్ అట్ ద సేమ్ టైం కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ఈ వీడియోలో చూద్దాం. పాయింట్ 1, స్టోరీ విత్ మల్టిపుల్ జానరాస్. అతడు స్టోరీలో మల్టిపుల్ లేయర్స్ ఇన్ మల్టిపుల్ జానరాస్లో ఉంటాయి. స్టార్ట్ అవ్వడం ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్తో స్టార్ట్ అయ్యి తర్వాత ఫ్యామిలీ డ్రామాలాగా మారి అండర్ కరెంట్లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండ్ ఎక్సలెంట్ హ్యూమర్, ఒక సైలెంట్ లవ్ స్టోరీ, ఎక్స్ట్రా ఆర్డినరీ యాక్షన్, ఇలా ఎన్ని జానరాస్ని ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా రాసి చాలా బ్రిలియంట్గా నరేట్ చేశారు డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. పాయింట్ 2, ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ అతడు. అతడిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పోర్ట్రే చేసిన క్యారెక్టర్ ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ రోల్ అనే చెప్పాలి. క్యారెక్టర్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఒక న్యూ ఏజ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెలిజెన్స్, ఎమోషన్స్ అండ్ డిగ్నిటీ, ఇలా తనదైన అప్రోచ్తో మహేష్ బాబు గారు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. హీరోతో పాటు హీరోయిన్ క్యారెక్టర్ పోర్ట్రేట్ బై త్రిష అండ్ అదర్ సపోర్టింగ్ క్యాస్ట్, దే గేవ్ దర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. అందుకే మీకు అదర్ చూసిన ప్రతిసారి యూ విల్ రిలేట్ టు ఆల్ ది క్యారెక్టర్స్ అండ్ యూ విల్ ఎంజాయ్ దెమ్ ఈక్వల్లీ. పాయింట్ 3, పాత్ బ్రేకింగ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. అతడు స్క్రీన్ ప్లే చాలా స్ట్రేట్గా అండ్ చాలా టెరిఫిక్గా ఉంటుంది. సీన్ టు సీన్ కనెక్షన్, స్టోరీ టెల్లింగ్ ఎక్కడా డీవియేట్ అవ్వదు. అండ్ ముఖ్యంగా డైలాగ్స్, మాటలు కాదు తూటాలని చెప్పాలి. చాలా సీన్స్లో 4-5 లైన్స్ డైలాగ్స్ ఉన్న ప్లేస్లో కూడా త్రివిక్రమ్ గారు సింగిల్ లైన్తో సీన్ కన్వే చేయడం అతడిలో బిగ్గెస్ట్ హైలైట్. అందుకే అతడు డైలాగ్స్ తెలుగు సినిమాలోనే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ మహేష్ బాబుని అరెస్ట్ చేయకుండా వదిలేయడం అనేది ఒక పెద్ద సీన్. కానీ ఆ సీన్లో కూడా ప్రకాష్ రాజ్ మహేష్తో ఇంకేంటి పార్తు కబుర్లు అని ఒక చిన్న నవ్వు వెళ్ళిపోతారు. ఇలాంటి చాలా సీన్స్ ఆడియన్స్కి ఇనీషియల్గా కన్వే అవ్వకపోయినా రిపీట్ వ్యూలో చాలా బాగా నచ్చాయి. అందుకే ఈ సినిమాకి టైమ్లెస్ ఫాలోయింగ్ ఏర్పడింది. పాయింట్ 4, మణి శర్మాస్ మ్యాజికల్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. డైలాగ్స్ లాగా అతడి మ్యూజిక్ కూడా టైమ్లెస్ అనే చెప్పాలి. ఇప్పటికి కూడా అతడి ట్యూన్స్ అంతే ఫ్రెష్గా, అంత క్యాచీగా ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ సీన్స్ మూవీలో ప్రతి సీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి అని చెప్పాలి. ఇలా సినిమా క్రాఫ్ట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్సలెన్స్ చూపించిన సినిమా అతడు. మహేష్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ అతడు. తెలుగు ఆడియన్స్ ఇంటెలిజెన్స్ అండ్ టేస్ట్ని పెంచిన సినిమా అతడు. సో తెలుగు సినిమాస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, అతడు విల్ బి టైమ్లెస్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.